హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు బాపట్ల జిల్లాలోని చీరాల నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి చీరాల నియోజకవర్గంలోని వైసీపీ అభ్యర్థిగా కె వెంకటేష్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎం మానకొండ యాదవ్ గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ చీరాల నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 17,419 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 190,000 పైమాటే. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం చీరాల నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ 15 మినిట్స్కి అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మన జిల్లాకి సంబంధించి వీడియోలు చూడాలి అంటే వాచ్ నెస్ట్లో చూడండి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వీడియోలు చూడాలి అంటే మై సజెషన్స్లో చూడండి. అంతేకాదు ఇవన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ ద్వారా పొందాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.